పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఆందోని నగర్లో నూతనంగా నిర్మించిన రహదారి మాతా టవర్ ప్రారంభోత్సవంకు ఏలూరు పీఠాధిపతులు మహాగణ బిషప్ జయరావు పొలిమేరవిచ్చేశారు. ఈ సందర్భంగా బిషప్ జయరావు మాట్లాడుతూ ఆందోని నగర్ ప్రాంతంలో టవర్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులకు విచారణ ఫాదర్ కాండ్రు తాంబికు అభినందనలు తెలిపారు. ఫాదర్ తాంబి కాండ్రు మాట్లాడుతూ రహదారి మాతా టవర్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ బాల, ఫాదర్ మరియా జోజి, ఫాదర్ జాకబ్, ఫాదర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంతో నగర్ విచారణలో ఈరోజు నూతనంగా నిర్మించుకున్నటువంటి పరిశుద్ధ మరియా తల్లి రహదారి మాత మందిర ప్రతిష్టోత్సవానికి విచ్చేసినటువంటి పూజను అర్పించి మమ్ములను మా విచారణను ఆశీర్వదించినటువంటి ఏలూరు పీఠాధిపతులు మహాగణ పొలిమేర జయరావు తండ్రి గారికి నా తరపున నా విశ్వాసులందరి తరపున అంతోర నగర్ విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కతోలిక పీఠములో మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి దైవ ప్రజలకి చక్కగా పునీత అంతోని వారి నగరములో మరియు దేవాలయములో ఆ దేవాలయం ప్రక్కన ఉన్నటువంటి ఆ రోడ్డు ప్రక్కన మరియ తల్లి ప్రతిమ గుహని నిర్మించి ఆ తల్లికి మరియ తల్లికి రహదారి మాతగా నామకరణం ఈరోజు చేయటం జరిగింది. ఆ నిర్మాణాన్ని విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ కాండ్రు తంబిగారు ఎంతో చొరవ తీసుకొని ప్రజలను ప్రేరేపించి ప్రజల సహకారంతో చక్కని గుహ నిర్మించారు. ఆ గుహని ఈరోజు నా చేతుల మీదుగా ప్రతిష్టోత్సవం జరిగింది. తదనంతరం ప్రజలకి నేను ఇచ్చిన సందేశంలో ముఖ్యమైన అంశం తల్లిని గౌరవించడం వల్ల సంపద సమకూరుతుంది, తండ్రిని గౌరవించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని తెలియడం జరిగింది. కనుక ఆ యేసు ప్రభు తల్లి మరి ఎడల మీరందరూ గౌరవం చూపాలని, ఆ తల్లి ప్రార్థనా శక్తితో ఈ మహమ్మారి నుంచి మనమందరం రక్షింపబడాలని ఆశిస్తూ దీవిస్తున్నాను. మరొక్కసారి